మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి దేవయాని వచ్చి తిడుతూ ఉంటే అప్పుడు లక్కి దేవయాని వెక్కిరిస్తూ ఉంటుంది చూసారా చూసారా నేను ఇలా మాట్లాడుతున్నా కూడా మీరు వెనుకేసుకు రావటం వల్లే అది నన్ను ఎలా వెక్కిరిస్తోందో అని దేవయాని అంటుంది సరేనమ్మా ఇప్పుడు నువ్వు అన్నం తిని త్వరగా పడుకోవాలంటే మేమేం చేయాలో చెప్పు అని జయదేవ్ అంటాడు నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది కానీ ఎవరు తెచ్చి పెడతారు కాబట్టి నాన్నకి ఫోన్ చేయండి వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్తాను అని లక్కీ అంటే లేదు నేను వెళ్ళి తీసుకువస్తాను అని జయదేవ్ అంటాడు అయితే నేను వస్తాను అని లక్కీ అంటుంది నువ్వెందుకమ్మా అని జయదేవ్ అంటే లేదు లేదు నేను వస్తాను అని లక్కీ మొండికేస్తూ ఉంటుంది మళ్ళీ పంతానికి వెళ్తున్నావా అని అరవింద జయదేవ్ అంటుంటే అదంతా నాకు తెలీదు ఇప్పుడు నన్ను తీసుకువెళ్తారా లేదా అని లక్కీ మొండిపట్టు పట్టడంతో సరేలే అరవింద అలా చల్లగాలి పీల్చినట్లు ఉంటుంది లక్కిని కూడా తీసుకువెళ్తాను రామ్మ వెళ్దాం అని జయదేవ్ లకీ ఇద్దరూ కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు చూసాక మీరు నెత్తిని పెట్టుకోవటం వల్లే అది ఇలా తయారవుతోంది అని మళ్ళీ దేవయాన్ని వంత పాడుతూ ఉంటుంది చెలమయ్య కూడా జున్నుని బయటికి తీసుకొచ్చి ఉంటారు జున్ను బాబు నువ్వు ఐస్ క్రీమ్ తింటానుకని బయటికి వచ్చి అది తినకుండా మిగతా పనులన్నీ చేస్తున్నావు ఏంటి బాబు ఇది అని అంటే ఒక్క పని కోసం వచ్చి వంద పనులు చేసుకు వెళ్ళాలి కదా చెలమయ్య అని జున్ను అంటే నాకు ఇలాంటి సామెతలు తెలియవే నీకెలా తెలుసు జున్ను బాబు అని అంటే నేను ఏదో నోటికి వచ్చింది చెప్పానులే చలమయ్య సరే కానీ అదిగో ఐస్ క్రీమ్ బండి తిన్నాం పదా అని జొన్ను అంటాడు అయ్యో ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే దగ్గు వస్తుంది బాబు అని చలమయ్య అంటాడు నేను కూడా చిన్న ఐస్ క్రీమే తింటానులే మరి పెద్దది తిన్నాననుకో అప్పుడు దగ్గు వస్తే అమ్మ బాధపడుతుంది అమ్మని బాధపెట్టే పని నేను ఏది కూడా చేయను అని జొన్ను పరిగెత్తుకుంటూ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తుంటే లక్ష్మీ చాలా అదృష్టవంతురాలు అమ్మని ఇంత బాగా అర్థం చేసుకునే కొడుకు పుట్టాడు లక్ష్మీ అమ్మకి అని చలమయ్య అనుకుంటూ ఉంటాడు లక్కీ జున్ను ఇద్దరు ఒక్కటేసారి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వస్తారు మీకేం కావాలి అని ఐస్ క్రీమ్ బండత్తను అడగడంతో ఇద్దరు కోణ ఐస్ క్రీమ్ అని చెప్తారు వాళ్ళకిద్దరికి సరొక ఐస్ క్రీమ్ ఇస్తూ ఉంటారు అయితే జున్ను ఐస్ క్రీమ్ కింద పడిపోతూ ఉంటే లక్కీ పాప పట్టుకుంటుంది అలా ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు అన్నట్లు నిన్ను ఎక్కడో చూసినట్లు ఉంది అని జున్ను అంటాడు నా కూడా నిన్ను ఎక్కడో చూసినట్లు ఉంది అని లక్కీ పాప కూడా అంటుంది కానీ గుర్తు రావటం లేదు నిన్ను సినిమాల్లో ఏమైనా చూశానా అని లక్కీ పాప అంటే అయితే నీకోసం నేనే పెద్దయ్యాక సినిమాల్లో నటిస్తాను అప్పుడు నన్ను నువ్వు సినిమాల్లో చూద్దువు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లాడెవరో చిచ్చటి పిడుగులా ఉన్నాడే భలే మాట్లాడుతున్నాడే అని జయదేవ్ అంటే మా బాబాయ్ అని చెలమయ్య అంటాడు ఇంతకీ నువ్వే స్కూల్ అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాము స్కూల్లో జాయిన్ అవ్వాలి అని జున్ను అంటే అయితే మా స్కూల్లో జాయిన్ అవ్వు అని లక్కీ పాప అంటుంది ఏంటి మీ స్కూల్ పేరు మా స్కూలా అని మళ్ళీ జున్ను జోక్ చేస్తాడు కాదు మా స్కూల్ పేరు ఎల్లో ఫ్లవర్ స్కూల్ మా స్కూల్లో చేరు చాలా బాగుంటుంది అంటే నేను చేరిపోయే స్కూల్ పేరు కూడా అదే అని జున్ను అంటాడు అయితే ఇద్దరం ఒకటే స్కూలు నుంచి మనం ఫ్రెండ్స్ అన్నమాట అని అంటే ఇప్పటి నుంచే ఫ్రెండ్స్ కదా కింద పడిపోతున్న ఐస్ క్రీమ్ని నువ్వు పట్టుకొని నాకు ఇచ్చావు మరి ఇప్పటి నుంచే మనం ఫ్రెండ్స్ కదా అని అంటే అవునవును అంతే అని లక్కీ అంటుంది నువ్వు నా ఐస్ క్రీమ్ కింద పడకుండా పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని జున్ను చెప్తాడు సీమ టపాకాయల పిల్లాడు భలే ఉన్నాడు భలే మాట్లాడుతున్నాడు ఇంతకీ ఎవరి తాలూకు అని జయదేవ్ చలమయ్యతో అంటాడు సార్ అది అర్జును అని చలమయ్య అంటాడు అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా అని జయదేవ్ అంటే అర్జున్ బాబు ఉన్నాడే అర్జున్ బాబు తాలూకు అని చలమయ్య అంటాడు ఓ అర్జున్ కొడుక చాలా చలాకీగా ఉన్నాడే అని జయదేవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే లక్కి వెళ్దాం పదా అని అంటే తాతయ్య అప్పుడేనా కొత్త ఫ్రెండ్ కూడా దొరికాడు కదా కాసేపు మాట్లాడుకొని నిదానంగా వెళ్దామని లక్కీ అంటోంది తర్వాత లక్ష్మి అర్జున్ గారు కొటేషన్స్ అన్ని ప్రిపేర్ చేసేశాను అని ఫైల్ ఇస్తుంది లక్ష్మి ఆఫీస్కు వచ్చిన మొదటి రోజే నాతో సమానంగా నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేశావు నా కంపెనీ కోసం నువ్వు ఇలా ఇంతగా కష్టపడి నీ థాట్స్ని కూడా నాతో పంచుకుంటావని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు చూడు నేను మళ్ళీ ఈ వైజాగ్లో అడుగు పెట్టాను కదా వ్యాపార దిగ్గజాలన్నీ కూడా ఒక్కసారిగా నా వైపు చూసేలా నేను చేయాలనుకున్నాను ఇందుకు నీవు కూడా ఇలా సహాయం చేస్తూ ఉంటే నాకు ఇంకా తిరిగే ఉండదు అని అర్జున్ అంటాడు చాలా థ్యాంక్స్ లక్ష్మి అంటే అయ్యో ఇంత మాత్రానికే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అర్జున్ గారు అని లక్ష్మి అంటుంది లేదు ఇంత సహాయం చేస్తున్నావు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నావు థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా అని అర్జున్ అంటాడు సరే మీ పని పూర్తయిపోయిందా అని అంటే ఇంకా ఫైవ్ మినిట్స్లో పూర్తవుతుంది వెళ్దాం అని అర్జున్ అంటాడు సరే నేను ఒకసారి ఇంటికి కాల్ చేసి మాట్లాడతాను అని వెంటనే వసుంధరమ్మకి కాల్ చేసి జున్ను చేశారా అండి అని ప్రశ్నిస్తూ ఉంటుంది వాడెక్కడ తింటాడమ్మా నువ్వు వచ్చి నాలుగు కథలు చెప్పి నాలుగు ముద్దలు పెడితే కానీ తినడు కదా అని వసుంధరమ్మ అంటుంది సరే ఉన్నాడా ఒకసారి పిలవండి అని అంటే వాడు లేడమ్మా అని వసుంధరమ్మ చెప్పగానే అయ్యో ఎక్కడికి వెళ్ళాడు ఏమైంది అని లక్ష్మి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది కంగారు పడద్దమ్మ చెలమయ్య వేధి ఉన్న ఐస్ క్రీమ్ బడ్డీ దగ్గరికి తీసుకువెళ్ళాడు అని వసుంధరమ్మ చెప్తోంది ఓ అవునా మా పని కూడా పూర్తయిపోయింది వచ్చేటప్పుడు మేము తీసుకు లేండి అని లక్ష్మి చెప్తోంది సరే లక్ష్మి పని పూర్తయిపోయింది బయలుదేరదామా అని అర్జున్ అంటాడు ఇద్దరు బయలుదేరి కారులో వస్తూ ఉంటారు అప్పుడే మిత్ర దగ్గర నుంచి జైదేవ్కి కాల్ వస్తుంది హలో డాడ్ ఎక్కడ లక్కీ ఎక్కడ అని అంటే లక్కీని ఐస్ క్రీమ్ తినిపించడానికి ఇదిగో ఐస్ క్రీమ్ బండి దగ్గర ఉన్నాం అని అంటే అడ్రస్ చెప్పండి డాడ్ నేను వచ్చి మిమ్మల్ని ఇద్దరిని పికప్ చేసుకుంటాను అని మిత్ర అంటాడు పలానా దగ్గర అని జయదేవ్ అడ్రస్ చెప్తాడు ఇంతకీ లక్కీ ఏం చేస్తుంది అని అంటే లక్కీ ఐస్ క్రీమ్ బండి దగ్గర ఒక బాబుని ఫ్రెండ్ చేసుకొని కబుర్లు చెప్పుకుంటుంది అని అంటే ఐస్ క్రీమ్ బండి దగ్గర ఫ్రెండా ఎవరు అని మిత్ర అంటాడు అర్జున్ కొడుకంట భలే చలాకీగా ఉన్నాడు అని జయదేవ్ పొగుడుతూ ఉంటే సరేలే ఇప్పుడు ఆ బురకతంతా నాకెందుకు చెప్తున్నావు వాడి కొడుకుని నా ముందర ఎందుకు పొగుడుతున్నావు అని మిత్ర కోపడుతూ ఉంటాడు సరే నేను వస్తున్నానని ఫోన్ పెట్టేస్తాడు బాబు బయలుదేరదామా అని చెలమయ్య అంటే ఐస్ క్రీమ్ తింటానే మనం నడిచామంటే లివర్ పాడైపోతుంది చలమయ్యా అని బాబు అంటాడు అయ్యో నాకు తెలీదే అని చలమయ్య అంటే నేను సరదాకి సవలక్ష చెప్తాను నువ్వు ప్రతిదానికి కంగారు పడితే ఎలా చలమయ్యా అని జున్ను అంటాడు అప్పుడు లక్కీ జును ఇక్కడి నుంచి మా ఇండ్లు చాలా దగ్గరే మా ఇంటికి వస్తావా అని అంటే అమ్మో నేను రాను నా కోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నేను కనపడకపోతే మా అమ్మ చాలా కంగారు పడుతుంది కాబట్టి రాను అని అంటే మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా అని లక్కీ అంటుంది కాదు ఇష్టం కాదు అని అంటుంటే జయదేవ్ షాకింగ్గా వింటూ ఉంటాడు ఇష్టం అంటే ఇంతే ఉంటుంది నాకు మా అమ్మ అంటే ప్రాణం ప్రాణమంటే ఇంతొంతుంది అని చేతులు చాచి జున్ను బాబు చూపిస్తూ ఉంటాడు మా అమ్మను బాధపెట్టే పనులు నేను ఎప్పటికీ చేయనని చెప్తూ ఉంటే జయదేవ్ మురిసిపోతూ వింటూ ఉంటాడు అయినా అమ్మ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా నీకు మీ అమ్మ అంటే ఇష్టం లేదా అని జున్ను అంటే అసలు నాకు అమ్ముంటే కదా అని లక్కీ అంటుంది ఏంటి నీకు అమ్మలేదా అని జున్ను బాధపడుతూ ఉంటాడు నువ్వేమీ అంతా బాధపడిన అవసరం లేదు జున్ను ఎందుకంటే మా అమ్మ కూడా గుర్తుకు రానంతలా అమ్మ నాన్న అన్నీ అయిపోయి మా నాన్నే నన్ను చూసుకుంటాడు మా నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటాడు అమ్మ అసలు గుర్తుకే రాదు తెలుసా అని లక్కీ పాప చెప్తోంది మిత్ర ముందుగా జయదేవి దగ్గరికి వచ్చి డాడ్ వీడేనా ఆ అర్జున్ కొడుకు అని అంటే అవునరా వాళ్ళిద్దరు చూడు ఎంత మంచి ఫ్రెండ్స్ అయిపోయారో అని జయదేవ్ అంటే శత్రువు కొడుకుని ఫ్రెండ్ చేసుకోవటం ఏంటి డాడ్ ఇదంతా ఏమీ బాగోలేదు అని మిత్ర అంటాడు రే వ్యాపారంలో శత్రుత్వం ఉండొచ్చు కానీ పోటీ ఉండొచ్చు కానీ ఇలా పిల్లల మనసులో శత్రుత్వాలు అన్నీ ఎందుకుంటాయి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ రా చూడు ఒకసారి అని జయదేవ్ అంటాడు సరేలే అవన్నీ ఎందుకు అని లక్కి అని అంటే డాడ్ తిను నా ఫ్రెండ్ జున్ను అని చెప్పడంతో హాయ్ ఆ జున్ను అని జున్ను షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటాడు మిత్ర షేక్ హ్యాండ్ ఇవ్వకుండా లక్కీ వెళ్దామా అని వెళ్ళబోతూ ఉంటే హలో అంకుల్ నేను మిమ్మల్ని విష్ చేస్తున్నాను విష్ చేసినప్పుడు మళ్ళీ విష్ చేయటం సంస్కారం కదా మీరు పెద్దవాళ్ళు అయ్యిండి కూడా మీరు చేయటం లేదేంటి మీకు తెలీదా అని జున్ను ప్రశ్నిస్తూ ఉంటే జయదేవ్ నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడు జయదేవ్ తన పేరు మిత్రానందన్ బాబు అని చెప్పటంతో మీరు చెప్తున్నారేంటి ఆయనకి మాటలు రావా అని జున్ను అంటే నాన్న జున్నుని విష్ చేయొచ్చుగా అని లక్కీ అంటుంది ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో నాకు చాలా బాగా తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా తెలుసు అసలు వీడు పిల్లల్లా మాట్లాడుతున్నాడా వాడి సైజుకి వాడి స్టైల్కి అసలు పొంతనే లేదు వాడు నాకు నచ్చలేదు అందుకే నేను విష్ చేయాలనుకోలేదు అని మిత్ర అండంతో మీరు మాత్రం పెద్దవారిలాగా నడుచుకుంటున్నారా పెద్దవాళ్ళని చూస్తే గౌరవించాలి అనిపించేలా ఉండాలి కానీ మీరు గొడవ పెట్టుకునేలా పెట్టుకుందామా అని చూస్తున్నారు మీరు కూడా నాకు నచ్చలేదని జున్ను చెప్తాడు ఎయ్ నీకు నచ్చకపోతే నాకేంటి ఐ డోంట్ కేర్ అని మిత్ర అంటే సేమ్ టు యూ మీరు నాకు నచ్చకపోయినా నేను మీకు నచ్చకపోయినా పోయేదేమీ లేదు ఐ డోంట్ కేర్ అని జున్ను కూడా చెప్పడంతో లక్కీ వెళ్దాం పదా అని లక్కీని మిత్ర లాక్కు వెళ్తాడు ఇక మిత్ర వైపు జున్ను చాలా కోపంగా చూస్తూ ఉంటారు వాళ్ళ కారు అటు వెళ్ళగానే లక్ష్మి వాళ్ళ కారు అక్కడికి వస్తుంది జున్ను ఏంటి ఇక్కడే ఉన్నావు రా వెళ్దాం అని లక్ష్మి అంటుంది ఏంటి జున్ను ఏమైంది ఎందుకు అంతలా కోపంగా చూస్తున్నావు అని లక్ష్మి అంటే ఇందాకే జున్ను బాబు ఒక అతనితో గొడవ పెట్టుకున్నాడమ్మా అని చెలమయ్య అంటాడు ఏంటి గొడవ పెట్టుకున్నావా ఎందుకు అది తప్పు కదా అని లక్ష్మి అంటుంది చెడ్డవాళ్లతో గొడవ పడడం తప్పేమీ కాదు కదమ్మా వాళ్ళు చేసింది తప్పైనప్పుడు గొడవ పడితే తప్పేంటి అని అతను మాట్లాడే తీరు అసలు బాగోలేదు అతన్ని చూస్తేనే కోపం వస్తుంది అతను కూడా అలాగే ఉన్నాడమ్మా అందుకే గొడవ పట్టాను అని జున్ను అంటాడు నువ్వు ఎవరితోనూ గొడవ పెట్టుకోవు కదా మరి ఎందుకు అతనిపై అంత కోపం వచ్చింది అని అంటే అతను అంతేనమ్మా అతను మాత్రం చాలా చెడ్డవాళ్లా కనిపిస్తున్నాడు కానీ వాళ్ళ అమ్మాయిని చూసి నేను అతన్ని వదిలేశాను అని అంటే అమ్మాయా అని లక్ష్మి అంటుంది అవును వాళ్ళమ్మాయి నేను జాయిన్ అవుతున్న స్కూల్లోనే ఆ అమ్మాయి కూడా చదువుతుందంట మంచి ఫ్రెండ్ అయ్యింది తెలుసా అని జున్ను అంటే సరే సరే పద ఇంటికి వెళ్దాం అని లక్ష్మి అంటుంది మిత్ర కార్ డ్రైవింగ్ చేస్తూ నా కార్ స్టీరింగ్ అంట లేదు వాడు వాడు అనేసి మాటలు మాట్లాడతాడా అంత స్టైల్ కొడతాడా అసలు పెంచే పద్ధతి ఇదేనా ఇంట్లో వాళ్ళు ఇలానే నా పిల్లల్ని పెంచేది అని మిత్ర కోపడుతూ ఉంటే చిన్నపిల్లాడు కదా వదిలేసేయి అని జయదేవ్ చెప్తూ ఉంటాడు లేదు అలా ఎలా పెంచుతారు జాగ్రత్తగా పెంచాలి మంచి జడ్డలు తెలియ చెప్పాలి కదా అని మిత్ర అంటాడు చాలా మంచివాడు జున్ను అని లక్కీ చెప్తుంది లేదు నువ్వు మాత్రం వాడితో ఫ్రెండ్షిప్ అస్సలు చేయకు వాడిని దూరం పెట్టేసే అని మిత్ర అంటాడు సరే నాన్నా అని లక్కీ బాధపడుతూ చెప్తుంది జున్ను చాలా మంచివాడు కానీ నాన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు అని లక్కీ తనలో తాను అనుకుంటూ ఉంటుంది